రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమాకి లైన్ క్లియర్ అయింది. వ్యూహం సినిమా పైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆయన ఆయన తండ్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన క్యారెక్టర్లను ఆ సినిమాలో రూపొందించారు, తమను కించపరిచే కొన్ని సన్నివేశాలను సినిమాలో ఉంచారు అంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన తరువాత కూడా నారా లోకేష్ అభ్యంతరాల నేపథ్యంలో కోర్టు మరోసారి ఆ సినిమాకు సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ తీసుకోవాలని ఆదేశించింది. సో మరోసారి సినిమాని చూసి రివ్యూ చేసిన సెన్సార్ బోర్డు ఆ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఈ నెల 16న సినిమా రిలీజ్కి ఏర్పాట్లు చేసుకుంటున్నారు రామ్ గోపాల్ వర్మ. వ్యూహం శపథం పేరుతో రెండు సినిమాలను ఆయన ఇప్పటికే రెడీ చేశారు. 16 తారీఖున వ్యూహం సినిమా, 23న శపథం సినిమా రిలీజ్కి సంబంధించి ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ సినిమా పూర్తిగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలివేట్ చేస్తూ తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీని కించపరుస్తూ వాళ్ళిద్దరిని ఆ రెండు పార్టీలని విలన్లుగా చిత్రీకరించారు అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చెప్తూ వస్తున్నమాట. హైకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో 16th రిలీజ్కి ఏర్పాట్లు చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ కాకూడదు అని భావిస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ, నారా లోకేష్ ఫర్దర్ మూవ్ ఎలా ఉంటుందనే చూడాల్సి అవసరం ఉంది. సో 16 తారీఖు వరకు టైం ఉంది. గతంలో కూడా సినిమా రిలీజ్కి ముందు రోజు వరకు సినిమా రిలీజ్కి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు, కానీ అనూహ్యంగా ముందు రోజు కోర్టు అభ్యంతరం పెట్టడంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. సో ఇప్పుడు 16th రిలీజ్కి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టుకి వెళ్తారా నారా లోకేష్ దీనిపైన, ఫర్దర్గా ఏ రకమైన లీగల్ ఫైట్ చేస్తారు, వ్యూహం సినిమాకు సంబంధించి ఆయన అభ్యంతరాలు చెప్పినప్పటికీ కోర్టుకు వెళ్ళినప్పటికీ సో ఆయనకి గ్రీవెన్స్ దొరకకపోవడంతో సినిమా రిలీజ్ అవుతూ ఉండడంతో తెలుగుదేశం పార్టీ మూవ్, నారా లోకేష్ మూవ్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది. సేమ్ టైం వర్మ ఇప్పుడు రెండోసారి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన నేపథ్యంలో మొదటి సినిమానే కంటిన్యూ చేస్తున్నారా, దానిలో ఉన్న సన్నివేశాలను ఏమన్నా మార్చారా, ఏమైనా కట్ చేశారా అనే దానిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో మొత్తంగా వ్యూహం ఎట్టకేలకు జనం ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఎన్నికలకు ముందు గడిచిన ఎన్నికల సందర్భంగా కూడా 2019 ఎన్నికల సందర్భంగా లక్ష్మీష్ ఎన్టీఆర్ పేరుతో సినిమా వచ్చింది. ఆ సినిమాని అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తూ వచ్చింది. ఆ సినిమా రిలీజ్కి సంబంధించి రకరకాల అడ్డంకులను సృష్టించే ప్రయత్నం చేస్తూ వచ్చింది. సో అదే సమయంలో యాత్ర 1 సినిమా వచ్చింది. రెండు సినిమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలివేట్ చేయడం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఉపయోగపడ్డాయి ఇలాంటి ఇంప్రెషన్ పొలిటికల్ సర్కిల్స్లో ఉన్న నేపథ్యంలో యాత్ర 2 పేరుతో ఇప్పుడు సినిమా వస్తుంది. 19 ఎన్నికలకు ముందు యాత్ర 1 వచ్చింది, ఇప్పుడు యాత్ర 2 సినిమా ఈరోజు రిలీజ్ అయింది. సో వ్యూహం పేరుతో రామ్ గోపాల్ వర్మ సినిమా కూడా రాబోతోంది. రామ్ గోపాల్ వర్మ సినిమా మీద మాత్రమే టీడీపీ అభ్యంతరం చెప్తోంది. సో చూడాలి 16th సినిమా రిలీజ్ అవుతుందా, దానికి కూడా ఏమైనా ఇంకా అడ్డంకులు వస్తాయనేది ఆసక్తి కలిగిస్తోంది.